హ్యాపీ సండే. సండేని బాగా ఎంజాయ్ చేయండి. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? బిజీ 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 లైఫ్ కదా, చాలా బిజీగా ఉంటుంటారు. ఎందుకంటే సండే ఒక్కరోజు మనకు దొరికేది. సండే వచ్చేసి మేమేం స్పెషల్ చేయట్లేదు అంతగా, ఎందుకంటే ఈరోజు ఉంది, ఈరోజు వినాయక నవరాత్రులు ఉన్నాయి కాబట్టి స్పెషల్ ఏం ఉండదు. ఏదైనా మంచి రెసిపీ చేయాలనిపిస్తుంది, ఏం చేయాలో అసలు ఇంకా అర్థం కావట్లేదు. చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని ఆలోచిస్తున్నాను. దాని నెక్స్ట్ ఈ రోజు నేను హెయిర్కి ఒక హెయిర్ మాస్క్ పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇంకా టిఫిన్ చేయలేదు. దేవుడికి నైవేద్యంగా అటుకుల పాయసం పెట్టాను, హారతి అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. తేజుగాడు ఇందాకే లేచాడు, వాడి స్నానం అయితే కాలేదు, మేమంతా రెడీ అయిపోయాము. టిఫిన్ చేయాలి. అటుకుల పాయసం మీకు తెలుసా సూపర్ గా అవుతుంది, తెలియకపోతే కామెంట్ చెప్పండి, అదిగా చేసి చూపిద్దాము. అయితే ఈరోజు నేను ఏంటి హెయిర్ మాస్క్ పెట్టుకుంటాను అనుకుంటున్నాను. హెయిర్ నిజంగా డ్రై ఉంటుంది, రాలుతుంది చాలా వరకు. ఈ మధ్య నా లైఫ్ స్టైల్ ఎంత బిజీ అయిపోయింది అంటే, నేను హెయిర్ ఆయిల్ పెట్టుకొని 1 వీక్ అయిపోతుంది. సో మనం మంచి హెయిర్ మాస్క్ ఒకటి పెట్టుకుందాము. హెయిర్ స్టాండ్గా కొంచెం ఏంటి స్మూత్ అవ్వాలి, హెయిర్ లూజ్ అవ్వకుండా ఉండాలి, ఎక్కువ రాలకుండా ఉండాలి, రఫ్నెస్ తగ్గాలి. ఈ అన్నిటి కలిపి ఒక మంచి కాంబినేషన్లో ఉన్న ఒక మాస్క్ పెట్టుకుందాము. దానికంటే ముందు మేము చేయాలి బ్రేక్ఫాస్ట్. మీరు అందరు బ్రేక్ఫాస్ట్ చేశారా? ఏం తిన్నారు? నేనైతే ఇంకా ఏం తినలేదు. అటుకుల పాయసం ఇంత కొంచెం చాలా తక్కువ వేసాను దేవుడి వరకే. ఇంకొకటి శేఖర్ ఎక్కువ స్వీట్ తిన్నాడు, చాలా తక్కువ వేసాను. అందులో నేను ఒక 2 స్పూన్లు తిన్నాను, తేజు కూడా తినబెట్టాను. శేఖర్ 2-3 స్పూన్లు తిన్నాడు అంతే. సో ఇప్పుడు మ్యాగీ ఏంటి మ్యాగీ పాస్తా చేయాలనుకుంటున్నాను. ఐ థింక్ మీ అందరికి తెలిసి ఉంటుంది, అంత హెల్దీ కాదు కానీ బాగుంటుంటే అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు. సో మా ఇద్దరికి మ్యాగీ పాస్తా చేస్తున్నాను. తేజ్ బంగారుకి హ్యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే ఏంటి వాడికైతే ఇది మన ఇష్టం, ఏంటి పేళ్ల పోపు ఇష్టం, అదే చేస్తాను. లేకపోతే వాడి కోసం సూచి రవ్వ అయినా చేస్తాను. చూద్దాం, ఏదో ఒకటి చేద్దాం. ఫస్ట్ అయితే మ్యాగీ చేస్తాను. చూసేయండి మీరు, నేను పాస్తా అందరు నాకు తెలిసి ఒకేలా చేస్తారు కానీ నేను కొంచెం డిఫరెన్స్ మెథడ్లో చేస్తాను, అదిగో మీతో షేర్ చేస్తాను. చాలా చూద్దామా. మాకు బ్రేక్ఫాస్ట్లో నేను చేస్తున్నాను పాస్తా, మ్యాగీ మసాలా పాస్తా. దానికోసం ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ పెట్టాను, ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేశాను. నేను ఏ డిఫరెంట్ ఫుడ్ చేసినా నేను నా స్టైల్లోనే చేస్తాను, నాకు ఇలానే ఇష్టం. చాలా మంది పాస్తాను డైరెక్ట్గా వాటర్లో ఉడికించుకొని తింటారు, నాకు అలా ఎందుకో నచ్చదండి. సో తర్వాత ఆయిల్లో అల్లం వెల్లుల్లి చిన్న కట్ చేసి వేశాను. తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ మరియు కరివేపాకు వేశాను. ఏంటంటే మన తెలుగు తడక వేశాను అన్నమాట పాస్తాలో. నేను చూసారా ఆనియన్ మంచిగా మగ్గుతుంది కదా, ఇందులో పసుపు అయితే వేయలేదు నేను. ఆనియన్ మగ్గుతుంది కదా మగ్గేటప్పుడు. చూసారా ఇది మ్యాగీ మసాలా పాస్తా, సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. 2 ప్యాకెట్స్ వేస్తున్నాను, ఒకటి శేఖర్కి ఒకటి నాకన్నమాట. ఇందులో ఒక మసాలా వస్తుంది. మీరు పాస్తా తింటారా? మనకి ప్లెయిన్ పాస్తా కూడా దొరుకుతుంది తెలుసా మీకు, బాగుంటుంది అదిగో. కానీ దీంట్లో మసాలా వస్తుంది కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులో నేను సరిపడ కారం వేస్తున్నాను, మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి. తర్వాత కారానికి సరిపడ ఉప్పు, మా కారపొడిలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి నేను ఉప్పు తక్కువ వేస్తున్నాను. పిల్లలకి చేస్తే మాత్రం కారం వేయకండి, అందులో వచ్చే మసాలా వేస్తే సరిపోతుంది. ఇది అంత హెల్దీ కాదు, ఎప్పుడైనా ఒకసారి తింటే బాగానే ఉంటుంది, పిల్లలకైతే పెట్టకపోతేనే బెటర్. ఇప్పుడు దీంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ పోసి ఉడికించుకోవాలి, వాటర్ బాయిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట. చూసారా వాటర్ బాయిల్ వచ్చాయి, చూసారా మన పాస్తా ఇలా ఉంటుంది. మీరు కావాలంటే మీకు బయట విడిగా కూడా పాస్తా దొరుకుతుంది, దాన్ని మనం ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాస్తాని నేను వాటర్లో వేసేస్తున్నాను. చాలా తక్కువ వస్తుందండి పాస్తా, నాకైతే ఒకటి ఏదో సరిపోతుంది అలా. ఇప్పుడు దీంట్లో పాస్తా మసాలా వేస్తున్నాను. ఈ మసాలాలు మనకు క్యారెట్ వస్తుంది లైట్గా, అప్పుడప్పుడు బీన్స్ విత్తనాలు బీన్స్ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి, మరియు క్యారెట్ వస్తుంది, మరియు గ్రీన్ పీస్ వస్తుంది. ఈ మసాలా వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా చేస్తే అంత ఏం టేస్ట్ రాదు. మనకు మ్యాక్రోనీస్ దొరుకుతాయి కదా బయట, అవి కూడా విత్ మసాలా వస్తేనే బాగుంటుంది. పాస్తాలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మీడియం టు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. పాస్తా కదా కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటుంది. చూసారా ఇంకా కొంచెం ఉడితే సరిపోతుంది. మీకు విడిగా తెచ్చుకున్న పాస్తాని మీరు ఉడకబెట్టుగా చేసుకోవచ్చు, ఫ్రైలా చేసుకోవచ్చు, డ్రైగా అవుతుంది. కొంతమందికి డ్రైగా నచ్చుతుంది, కొంతమందికి లిక్విడ్లాగా నచ్చుతుంది. నాకు సూపీ సూపీగానే నచ్చుతుంది, అందుకే నేను కొంచెం లిక్విడ్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పాస్తాని సర్వ్ చేసుకుంటానన్నమాట. చూసారా ఇంకొక నిమిషం ఉడితే సరిపోతుంది, ఇంత లిక్విడ్ కాకుండా కొంచెం లిక్విడ్ డార్క్ అయ్యాక అంటే గట్టి అయ్యాక దించుకుంటే సరిపోతుంది. మన పాస్తా రెడీ అయిపోతుంది, చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది, యమ్మీ యమ్మీగా ఉంటుంది. పిల్లలకైతే పెట్టకండి. ఇంతే మన పాస్తా రెడీ అయిపోయింది. పిల్లలకి ఎప్పుడైనా ఒకసారి పెట్టండి, రెగ్యులర్గా అస్సలు పెట్టకండి. మనం కూడా రెగ్యులర్గా తినకూడదు, హెల్త్కి మంచిది కాదు. నేను సర్వ్ చేసుకొని మేము తింటున్నామన్నమాట. మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. చాలా బాగుంటుంది, డ్రైగా కంటే ఇలా తిని చూడండి, సూపర్గా ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. మేమైతే ఎమ్మెమ్మిగా బ్రేక్ఫాస్ట్లో ఇదే తిన్నాము. తేజుగాడికి వచ్చేసి నేను చేశాను
ఉప్మా. వాడికి నార్మల్ కూడా ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. అందరు అనుకోవచ్చు ఎప్పుడు ఉప్మా నేనా అని, కానీ వాడికి ఉప్మా అంటే చాలా ఇష్టం. సో వాడు ఉప్మాని ఇష్టంగా తింటాడు, వాడికి ఉప్మా పెట్టాను, మేము వచ్చి పాస్తా తిన్నాము. చాలా బాగుంది మసాలా కదా, ఘాటు ఘాటుగా ఉంది. దీంతో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, ఆ ఫ్లేవర్స్ మీకు ఏ ఫ్లేవర్ నస్తే మీరు అది తెచ్చుకోవచ్చు. 25 రూపీస్ ప్యాకెట్ ఇది. బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ కూడా అయిపోయింది. శేఖర్ తేజు లోపల పడుకున్నారనమాట. ఇప్పుడు ఏంటంటే నేను హెయిర్ మాస్క్ ప్రిపేర్ చేసుకుంటా అనుకుంటున్నాను, కానీ నాకు నిద్ర వస్తుంది. నేను హెయిర్ మాస్క్ ఇప్పుడు పెట్టుకోలేను, రేపు ప్రిపేర్ చేస్తాము. దాని గురించి రెమెడీ షోర్గా వస్తుంది, నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, చాలామంది అక్క నాది ఆయిలీ స్కిన్ అక్క, నాకు స్కిన్ కేర్ రొటీన్ చెప్పక్క, అక్క నాకు పింపుల్స్ ఉన్నాయక్క, ఎందుకు వస్తున్నాయి, పోవట్లేదు రెమెడీస్ వాడినా పోవట్లేదు అని చాలామంది అంటున్నారు. అలాగే చాలామందికి సీటీఎం అంటే ఏంటో తెలియలేకపోతుంది. సో నేను ఈ వీడియోలో నేను ఆయిలీ స్కిన్ వాళ్ళకి బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ చెప్తాను. ఈ స్కిన్ కేర్ రొటీన్లో ఇది మీకు డే టైమ్ స్కిన్ కేర్ రొటీన్, దాంతోపాటు నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్, రెండు స్కిన్ కేర్ రొటీన్స్ నేను మీతో షేర్ చేస్తాను. రెండు అంటే రెండు సేమ్, కానీ డే టైంలో మనం ఎస్పీఎఫ్ పెట్టుకుంటాం, నైట్ టైంలో పెట్టుకోము. సో ఈరోజు నేను ఆ స్కిన్ కేర్ రొటీన్ చెప్తాను. మెయిన్గా అయితే ఆయిలీ స్కిన్ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏముంటుందండి, స్కిన్ ఎక్కువ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, దానివల్ల ఎప్పుడు జిడ్డు జిడ్డుగా ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్ ఎక్కువ అవుతాయి. పింపుల్స్ అయినప్పుడు ఆటోమేటిక్గా మనం వాటిని గిచ్చుతాం, సో దానివల్ల పింపుల్ మార్క్స్ ఉంటాయి, వాటితో పాటు ఓపెన్ పోర్స్ అయిపోతాయి. ఆయిలీ స్కిన్ వాళ్ళకు మెయిన్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఇవేనండి. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకు బెస్ట్ స్కిన్ కేర్ రొటీన్ చూద్దాము. దాంతోపాటు చాలామంది ఏంటంటే స్కిన్ కేర్ రొటీన్ అంటే ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. స్కిన్ కేర్ రొటీన్ అంటే సీటీఎం. సీటీఎం అంటే ఏంటి, కనీసం మీరు మీ స్కిన్ పైన తీసుకోవాల్సిన కేర్. క్లిన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. క్లిన్జింగ్ అంటే ఏంటి, మీరు మీ ఫేస్ని క్లిన్జ్ చేసుకుంటారు, దానికోసం మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి ష్యూర్గా. మేకప్ ఉంటే మేకప్ రిమూవ్ చేసుకొని ఫేస్ వాష్ చేయాలి. దెన్ టోనింగ్, టోనర్ ష్యూర్గా పెట్టుకోవాలి. ఫేస్ వాష్ స్క్రబ్ లాంటివి చేసినప్పుడు మన పోర్స్ ఓపెన్ అవుతాయి, అలా ఓపెన్ అయిన పోర్స్ని మనం షట్ చేయకపోతే బయట ఉన్న దుమ్ము ధూళి దానిలోకి పోయి ఇంకా ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుంది. బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ పింపుల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టోనర్ కంపల్సరీ. తర్వాత మాయిశ్చరైజర్. మాయిశ్చరైజర్ ఏంటంటే డ్రైగా అయిన మీ స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, స్మూత్గా సపుల్గా బేబీ సాఫ్ట్ స్కిన్ లాగా చేస్తుంది. ఇవి మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనమాట. ఇవి ఈ మూడు జాగ్రత్తలు మీరు రెగ్యులర్గా పాటించినట్లయితే మీరు ఫేషియల్, ఫేస్ ప్యాక్స్ ఏం పెట్టుకోకుండా ఏం కాదు, మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది, గ్లోయీగా ఉంటుంది. మీ స్కిన్ టోన్ అనేది, మీ స్కిన్ టెక్చర్ అనేది హెల్దీగా ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మన స్కిన్ టెక్చర్కి క్వాలిటీ అనేది ఒకటి ఉంటుంది తెలుసా, తెల్లగా నల్లగా. ఇవి మనం క్రియేట్ చేసుకునేవి, ఇది స్కిన్ క్వాలిటీకి మ్యాటర్ కాదు. బ్లాక్గా ఉన్నా వైట్గా ఉన్నా స్కిన్ క్వాలిటీ బాగుండడం అంటే ఏంటి, స్కిన్ పైన పింపుల్స్ లేకపోవడం, స్కిన్ హెల్దీగా ఉండడం, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్స్, పింపుల్ మార్క్స్ ఇవి తక్కువ ఉండవు అన్నమాట. మీరు ఈ సీటీఎంని రెగ్యులర్గా ఫాలో అయితే మీ స్కిన్ క్వాలిటీ బాగుంటుంది. దాంతోపాటు మీది ఆయిలీ స్కిన్నా డ్రై స్కిన్నా ఇది కంపల్సరీ తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. మీకు నేను ఈరోజు ప్రోడక్ట్స్ని యూజ్ చేసి స్కిన్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను. దాంతోపాటు మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నాకు అక్క నాకు ఈ ప్రోడక్ట్స్ నేను కొనలేను, నాకు డిఐవై స్కిన్ కేర్ రొటీన్ కావాలని చెప్పండి, సో అది కూడా చేసి చూపిస్తాను. ఓకేనా, చలో వీడియో చూద్దాము. ఇది నైట్ టైం డే టైం రెండింటికి యూజ్ అయ్యే స్కిన్ కేర్ రొటీన్. ఫస్ట్ అయితే మీ ఫేస్ని క్లెన్స్ చేయాలి. క్లెన్స్ చేయాలంటే ఏం చేయాలి, మీరు ఫస్ట్ మీ మొహాన్ని వాష్ చేసుకోవాలి. నైట్ టైం అంటే మనం డే టైం అంతా మేకప్ వేసుకుంటాం కాబట్టి షోర్గా మేకప్ని రిమూవ్ చేసుకోండి. మేకప్ని బయట నుంచి అవి వెళ్తుంది. మేకప్ని రిమూవ్ చేయాలి. మేకప్ని రిమూవ్ చేశాక ఫేస్ వాష్ చేయాలి. డైరెక్ట్గా ఫేస్ వాష్ చేయకూడదు, దానివల్ల పింపుల్స్ ఎక్కువైపోతాయి. సరేనా, మార్నింగ్ అయితే నైట్ అంతా పడుకుని ఉంటే ఫేస్ కొంచెం జిడ్డుగా అవుతుంది, ఆయిల్ పెరుగుతుంది ఆ ఫేస్ పైన. సో అప్పుడు కూడా ఫేస్ వాష్ షోర్గా చేయాలి. ఇప్పుడు నేను చేసుకుంటాను ఫేస్ వాష్.
స్టెప్ వచ్చేసి మనది క్లెన్జింగ్. క్లెన్జింగ్ కోసం ఇక్కడ నేను ప్లమ్ది గ్రీన్ టీ పోర్ క్లీన్జింగ్ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళ స్కిన్ కేర్ ఉంటుంది కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి పోర్స్ ఓపెన్ పోర్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఫేస్ వాష్ ఏం చేస్తుందంటే మీ పోర్స్ని లోపల నుంచి క్లీన్ చేస్తుంది. ఎప్పుడు ఫేస్ వాష్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా ఫేస్ పైన జెల్ని యూజ్ చేయకూడదు, ఇలా ఫేస్ పైన వెయిట్ చేసుకొని వాటర్ని చల్లుకొని అప్పుడు ఫేస్ వాష్ని యూజ్ చేయాలి. ఈ ఫేస్ వాష్ నిజంగానే చాలా బాగుంది. దీనిలో గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, చూపిస్తాను మీకు. చాలా తక్కువ సరిపోతుంది, చూడండి ఉందా ఇది, ఇట్లా డార్క్ డార్క్స్ లాగా ఉన్నవి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. గ్రీన్ టీలో నార్మల్గానే ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్. ఇది మామూలుగా పింపుల్స్ తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన స్కిన్ గ్లోయీగా అవుతుంది. మీకు ఓపెన్ పోర్ ప్రాబ్లం ఉంటే వాటిని కూడా ఇది తగ్గిస్తుంది. గ్రీన్ టీ టోనర్ ఆల్రెడీ నేను మీకు చూపించాను, మీకు గుర్తుందా? మీరు చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో గ్రీన్ టీ టోనర్ కూడా నేను చూపించాను. గ్రీన్ టీ టోనర్ది మీ పోర్స్ని టైటన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒక్క 2 నిమిషాలు ఈ ఫేస్ వాష్ని మీ ఫేస్ మొత్తంలోకి ఈ విధంగా మసాజ్ చేసుకొని మనం ఫేస్ని వాష్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వెళ్ళి నేను నా ఫేస్ని వాష్ చేసుకొచ్చుకుంటాను. ఫ్రెండ్స్ మీకు తెలుస్తుందా, ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేసినప్పుడు మన స్కిన్ తెల్లగా ఏమైపోతుంది కానీ చాలా చల్లగా అనిపిస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ని కలిగిస్తుంది. గ్రీన్ టీ వల్ల మీకు ఓపెన్ పోర్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటే, మీ పోర్స్ చాలా పెద్దగా ఉంటే వాటిని కూడా మినిమైజ్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఫేస్ వాష్ చేస్తాం, క్లిన్జింగ్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు సెకండ్ స్టెప్, సెకండ్ స్టెప్లో ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేశాక మన పోర్స్ ఓపెన్ అయి ఉన్నాయి కదా, వాటిని షట్ చేయాలిగా. సో దానికోసం నేను టోనర్ యూజ్ చేస్తున్నాను. ఇదిగో ప్లమ్కి సంబంధించిన టోనర్, ఇదిగో గ్రీన్ టీ ఆల్కహాల్ ఫ్రీ టోనర్ అన్నమాట. మీకు ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు వచ్చేసి ఆల్కహాల్ ఫ్రీ టోనర్స్ని యూజ్ చేయండి. ఇది ఈ విధంగా ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. మీరు కాటన్ ప్యాడ్తో పెట్టుకోవచ్చు టోనర్ని, లేదా డైరెక్ట్ హ్యాండ్తో పెట్టుకోవచ్చు. నా దగ్గర కాటన్ ప్యాడ్స్ లేవు. టోనర్స్ దాదాపు ఏదైనా కానీ ఇలా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. నా దగ్గర కాటన్ ప్యాడ్స్ లేవు కాబట్టి నిన్న చేతితోటే పని కానిచ్చేస్తున్నాను అన్నమాట. చాలా మైల్డ్, మంచి స్మెల్ని కలిగి ఉంటాయి. మళ్ళీ మరియు ప్లమ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్నమాట. వీటి వల్ల ఏ స్కిన్కి ఎలాంటి హాని కలగజేయదు. కొంచెం కాస్ట్లీ కానీ చాలా బాగుంటాయి ప్రోడక్ట్స్, స్కిన్కి హాని కలగజేయదు కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. కొనాలనుకుంటే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, మీరు కావాలంటే బై చేయొచ్చు చూసి. వీటిపైన 45% ఆఫ్ నడుస్తుంది మీరు ఈ రోజు కొన్నట్టయితే. చూసారా, ఈ విధంగా టోనర్ని స్కిన్లోకి ఇంకనివ్వాలి ఒక్క 2 మినిట్స్. మీరు కావాలంటే టోనర్ని ఎన్ని టైమ్స్ అయినా పెట్టుకోవచ్చు, 3-4 టైమ్స్ కూడా పెట్టుకోవచ్చు. టోనర్ ఎంత బాగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతే స్కిన్కి అంత బాగా గ్లో వస్తుంది. మీ దగ్గర ఈ టోనర్ లేకపోతే రోజ్ వాటర్ ద బెస్ట్ ఉండాలని మనం రోజ్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు. నేను సెకండ్ టైం కూడా టోనర్ని పెట్టుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఏం పెట్టుకుని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కాబట్టి పెట్టుకోవాలనిపించింది, పెట్టుకుంటున్నాను. కొరియన్ స్కిన్ కేర్ రొటీన్స్లో వాళ్ళు టోనర్ని 7 టైమ్స్ పెట్టుకుంటారట. అందుకే వాళ్ళు అంత గ్లాస్ క్లియర్, గ్లాస్ లాంటి స్కిన్ టోన్తో ఉంటారంట వాళ్ళు, తెలుసా మీకు? కానీ మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి మనం ఒక 2-3 సార్లు పెట్టుకున్నా సరిపోతుంది. మీ ఓపిక మీకు ఎక్కువ ఓపిక ఉంటే ఇంకోసేపు పెట్టుకోవచ్చు మీరు. అయిపోయిందా, మన టోనర్ అనేది మొత్తం మన స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వనివ్వాలి. మీరు కావాలంటే ఫ్యాన్ దగ్గర కూడా కూర్చోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ స్టెప్ ఒక 1 మినిట్ దీన్ని అబ్జర్వ్ అవ్వనిస్తాను. టోనింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ టోనర్ ఏంటంటే కొంచెం మీ చేతు ఇలా పెట్టుకున్నప్పుడు అతుక్కున్నట్టుగా అనిపిస్తుంది కానీ చాలా బాగా ఫీల్ ఉంటుంది. ఎసెన్షియల్ ఆయిల్ని కొంచెం మన ఫేస్ పైన అప్లై చేసినట్టుగా ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఎసెన్షియల్ ఆయిల్స్ పెట్టినప్పుడు లైట్గా మండినట్టుగా కల్పిస్తుంది, అలాగే ఇది అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఎసెన్షియల్ ఆయిల్ పెట్టుకుని ఉంటే మీకు షూర్గా తెలుస్తుంది టోనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసుకోవాలి మాయిశ్చరైజింగ్. మాయిశ్చరైజింగ్ కోసం ఇక్కడ నేను ప్లమ్ డే టోనర్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. మీకు కనిపిస్తుందా, విజిబులేనా మీకు? ప్లమ్ గ్రీన్ టీ మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్. ఇది చాలా లైట్ మాయిశ్చరైజర్ అండి. ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ డౌట్ రావచ్చు, నాది డ్రై స్కిన్ కాదు కదా, నాది ఆయిలీ స్కిన్ కదా, ముందే ఆయిల్ ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, నేను ఎందుకు మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి అని. కాకపోతే ఇది ఆయిలీ స్కిన్ అయినా డ్రై స్కిన్ అయినా ఏ స్కిన్ టైప్ అయినా మాయిశ్చరైజర్ కంపల్సరీ. కాకపోతే డిఫరెన్స్, ఆయిలీ స్కిన్ వాళ్ళు లైట్ మాయిశ్చరైజర్ పెట్టుకోవాలి, డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం థిక్గా ఉన్న మాయిశ్చరైజర్ని పెట్టుకోవాలి. అలా ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను. ఈ మాయిశ్చరైజర్ చాలా బాగుంది, కొంచెం సరిపోతుంది. యాప్ చూసారా, ఇంత సరిపోతుంది. మీ స్కిన్కి మ్యాట్ ఫినిష్ని ఇస్తుంది, చూసారా? మళ్ళీ మీరు ఫేస్ పైన ఒక లేయర్ ఏదో పెట్టుకున్నారు, మాయిశ్చరైజర్ పెట్టుకున్నాము అన్న ఫీలింగ్ని కలగజేయకుండా చేస్తుంది. ఇది మామూలుగా సమ్మర్లో అయితే ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, బాగుంటుంది. అంతే, చూసారా
ఎలాంటి ఫీలింగ్, మాయిశ్చరైజర్ పెట్టుకున్నట్టుగా అనిపించదు. కాకపోతే ఈ ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, స్కిన్ని సూపర్ సాఫ్ట్గా చేసేస్తున్నాయి, బేబీ సాఫ్ట్ స్కిన్ వస్తుంది, దాంతోపాటు మన స్కిన్ పైన ఒకటి పెట్టుకున్నాము అన్న ఫీలింగ్ని లేకుండా చేస్తుంది. ఇది హోల్ సిటిఎం ప్రాసెస్. మెయిన్గా ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. మీకు నైట్ టైం డే టైం సిటిఎం అనమాట ఇది. దీంతోపాటు మీరు కావాలంటే యూజ్ చేయొచ్చు బాడీ బటర్. ఇది ఇక్కడ నా దగ్గర ప్లంది బాడీ బటర్ ఉంది. ఇదిగో ఎలా అంటే చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. బాడీ బటర్ ఎప్పుడు పెట్టుకోవాలి, మనం షవర్ చేస్తామా బాత్ అయిపోయాక. సేమ్ యాజ్ యూజువల్ ఫేస్ లో ఫేస్ వాష్ చేసుకున్న పోర్స్ ఎలా ఓపెన్ అయితే అలా మీ బాడీ పోర్స్ కూడా ఓపెన్ అయి ఉంటాయి. డ్రై అవుతుంది మనం సబ్బు పెట్టుకున్న, ఏంటి వాష్ జెల్ పెట్టుకున్న, బాత్ జెల్ పెట్టుకున్న మన స్కిన్ అనేది డ్రై అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసారు, స్నానం చేశాక స్కిన్ కొంచెం డ్రై అవుతుంది, కానీ సబ్బుతో ఎక్కువ అవుతుంది, బాత్ జెల్ తోటి కొంచెం తక్కువ అవుతుంది. డ్రై అయ్యాక మనం మన స్కిన్కి స్నానం అయ్యాక ఈ విధంగా బటర్ పెట్టుకోవాలి. ఇదేమో ప్లంది వైల్డ్ చెర్రీ, ఓకే వైల్డ్ చెర్రీ అండ్ కివి ఫ్రూట్ బాడీ బటర్ అన్నమాట. సేమ్ బటర్ లానే ఉంది, చూసారా ఎంత సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా లైట్గా ఉంటుంది, ఎక్కువ మాయిశ్చరైజర్గా జిడ్డుగా అనిపించచ్చు. చూసారా ఎంత తొందరగా మీ స్కిన్లోకి మెల్ట్ అయిపోతుంది. స్మెల్ కూడా ఏదో బేకరీ ఐటమ్ స్మెల్ లాగా వస్తుంది, బాడీ బటర్ స్మెల్ వస్తుంది బటర్ లాగా. బటర్ అంటే బేకరీలో ఇది చేస్తారు కదా, అలా అలా బటర్ లాంటి స్మెల్లే కలిగి ఉంటుంది. చాలా బాగుంటుంది, స్కిన్ని అతుకనియదు. మీరు పెట్టుకోవాలనుకుంటే అందరూ అఫర్ చేయరు, కానీ నేను మీకు చూపిస్తున్నాను, బాగుంటుంది, నాకు బాగుంది అనిపించింది కాబట్టి చూపిస్తున్నాను. ఇదండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను ఈ తేజ్ బంగారం చేయడం వల్ల, దీనిపైన మరకలు పడ్డాయి. ఇదన్నమాట ప్లంది బాడీ బటర్. దీంతో ఇదిగో ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది, ఎందుకంటే చాలా లైట్గా ఉంది కాబట్టి. దన్నేష్ ఇది కాకుండా మీకు ఒక డే క్రీమ్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. చాలామంది నాకు క్రీమ్ సజెస్ట్ చేయక అని అడుగుతున్నారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఇక్కడ ప్లంది అల్ట్రా మైల్డ్ విటమిన్ ఈ డే క్రీమ్, సరే అల్ట్రా మైల్డ్ విటమిన్ ఈ విటమిన్ అల్ట్రా మైల్డ్ విటమిన్ ఈ డే క్రీమ్ కేరింగ్ డే మాయిశ్చరైజర్. అంటే డే టైంలో ఇది మీ స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది అనమాట. ఈ క్రీమ్లో ఏముంది, విటమిన్ ఈ ఉంది. విటమిన్ యూజెస్ మీరు చూడలేదా, ఆల్రెడీ నేను వీడియో చూశాను, చేశాను, కావాలంటే మీరు చూడండి. విటమిన్ ఈ అనేది మీ స్కిన్కి ఏజింగ్ని తగ్గిస్తుంది, మీ స్కిన్ పైన ఎక్స్ట్రా కనిపించే ఏజ్ని తగ్గిస్తుంది. అంటే యాంటీ ఏజింగ్ లాగా పనిచేస్తుంది, డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది, స్కిన్ టోన్ని బ్రైట్న్ అప్ చేస్తుంది. ఒకవేళ మీ స్కిన్ ప్రాణం లేనట్టుగా, జీవం లేనట్టుగా అనిపిస్తే మీ స్కిన్ని చాలా బ్రైట్గా చేయడంతో పాటు హెల్దీగా చేస్తుంది అనమాట. విటమిన్ ఈ వల్ల బోల్డ్ అనే లాభాలు ఉన్నాయి. సో దీంట్లో ఉంది విటమిన్ ఈ, ఇది మీకు చాలా యూజ్ అవుతుంది అన్నట్టే కదా. ఇవన్నీ ప్లంకి సంబంధించిన ప్రోడక్ట్స్. వీటితో పాటు మీరు ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉంటే మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. మెయిన్గా సిటిఎంకి యూజ్ చేసే ప్రోడక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. ఫేస్ వాష్ సూపర్గా ఉంది, తర్వాత టోనర్ బాగుంది, దాని తర్వాత నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే బాడీ బటర్. నేను నా లైఫ్లో ఇంతవరకు బాడీ బటర్ యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తాను. ఫీలింగ్ చాలా బాగుంది, ఓకేనా. ఎలా అనిపించింది వీడియో? ఇది కాకుండా మీకు డిఐవై స్కిన్ కేర్ రొటీన్ కావాలంటే అదిగో చెప్పండి, మనం చేసేద్దాం, ఓకేనా, నో ప్రాబ్లం. ఎందుకంటే అందరూ అన్ని ఆఫర్ చేయరు. వీటిలో మీకు ఏదైనా నచ్చితే మీరు బై చేయాలనుకుంటే పర్పుల్ యాప్లో కింద లింక్స్ ఇచ్చాను నేను, ఆ లింక్స్ పైన క్లిక్ చేయండి, డైరెక్ట్ పర్పుల్లోకి వెళ్తారు. కానీ ఇవి కాస్ట్లీ ప్రోడక్ట్స్, ఇప్పుడు చాలా తక్కువ కాస్ట్కి వస్తున్నాయి, ఇంచుమించు 45% 50% ఆఫ్ అన్నట్టు. దాంతోపాటు మీరు ఇలా 50% ఆఫ్ వీటిని కొనుక్కోవచ్చు, ఓకేనా. ఒకవేళ మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఈ టిప్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో, అంతవరకు బాయ్ బాయ్. ఏంటంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేసే ఫేస్ వాష్లో, ఫేస్ వాష్ అనేది ఫార్మింగ్ ఫేస్ వాష్ లాగా ఉండాలి. ఇప్పుడు నేను చూపించిన గ్రీన్ టీ ఫేస్ వాష్ ఫార్మింగ్ ఫేస్ వాష్ అన్నమాట, జెల్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఫార్మింగ్ ఫేస్ వాష్ అంటే ఏంటంటే మీ స్కిన్లో ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ యొక్క ప్రొడక్షన్ని చాలా వరకు తగ్గిస్తుంది, మీ స్కిన్ అనేది ఎక్కువ ఆయిలీగా కనిపించకుండా చేస్తుంది అనమాట. ఇది మెయిన్ థింగ్ చెప్పాలనుకున్నా నేను మర్చిపోయాను, ఓకేనా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, నచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. ఫేస్ వాష్ చేయడం కోసం ఇక్కడ నేను ప్లంది గ్రీన్ టీ పోర్ క్లిన్జింగ్ ఫేస్ వాష్, గ్రీన్ టీ పోర్ క్లిన్జింగ్ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. ఇది ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఫేస్ వాష్ చేసేటప్పుడు ఆ ఫేస్ వాష్ జల్లి డైరెక్ట్ ఫేస్ పైన పెట్టుకోకూడదు, ముందు మీ ఫేస్ని వెట్ చేసుకోవాలి. ఏంటిది రావట్లేదు, వస్తుంది.